ఉదయం 8 గంటల నుంచి ఎండలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాల్లో వడగాలులు వీస్తున్నాయి. దీంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను దాటేశాయి. అంతే కాకుండా నేడు రాష్ట్రవ్యాప్తంగా 145 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఎండలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాల్లో వడగాలులు వీస్తున్నాయి. దీంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను దాటేశాయి. అంతే కాకుండా నేడు రాష్ట్రవ్యాప్తంగా 145 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోనూ ఎండలు మండిపోతున్నాయి. అక్కడ పలు ప్రాంతాల్లో ఏకంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనాలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 దాటితే చాలు, బాణుడి ప్రతాపం ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్న సమయానికి మాడ పగిలేలా పరిస్థితి ఉంది. సాయంత్రం 6 దాటినా వేడి తీవ్రత తగ్గటం లేదు. ఏపీలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. నంద్యాలలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా కర్నూలులో 43, అనంతపురంలో 42.1, తిరుపతిలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అనంతపురం నుండి మా ప్రతినిధి విజయ్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు లైవ్ ద్వారా. చెప్పండి విజయ్. అనంతపురం జిల్లాలో ఎండల తీవ్రత అయితే మరి అగ్రంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అత్యధికంగా 43 డిగ్రీల ఎండ ఈ రోజు అయితే నమోదైనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తాడిపత్రి ప్రాంతంలో కూడా 42.5 డిగ్రీలు ఇప్పటికే నమోదవుతున్నాయి. అయితే ఎండ 7కి పూర్తిగా జనజీవనం అయితే స్తంభించిపోతుందని చెప్పవచ్చు. అయితే గత 2 రోజుల క్రితం తాడిపత్రిలో ఎండ వేడిని భరించుకోలేక వడదెబ్బకి ఇద్దరు వృద్ధులు అయితే అంటే పింఛన్ కోసం వచ్చిన వృద్ధులు కూడా చనిపోవడం అయితే జరిగింది. అయితే ఇది అధికారులు అయితే దీనిలో అయితే తీవ్రంగా పరిగణిస్తారు. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎండలకు వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్త చర్యలు తీసుకుని బయటికి వెళ్ళాలంటున్నారు. అయితే ఇంకా ఏప్రిల్ మొదటి వారమే కనుక ఏప్రిల్ చివరికి అయితే ఎండలు విపరీతంగా 45 డిగ్రీల వరకు అనంతపురంలో నమోదయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి పూర్తిగా అంటే అధికారులు అయితే ఇప్పటికే అప్రమత్తం చేస్తున్నారు. 12 గంటలు 1 గంట దాటితే బయటకు రావద్దు అంటూ అని చెప్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. డీహైడ్రేట్ కాకుండా ఉండడానికి ఓఆర్ఎస్, ఇంట్లో తయారు చేసిన శీతల పానీయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
మరోవైపు తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఆదిలాబాద్ జిల్లాలో వర్షం కురిసింది. దీంతో ఇంతకాలం ఎండవేడితో అల్లాడిపోయిన జిల్లావాసులు వర్షంతో ఉపశమనం పొందారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు వరంగల్ నుండి మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. మరిన్ని అప్డేట్స్ తిరుపతి చెప్పండి. వరంగల్లో ప్రస్తుతం సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? యామని వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్న పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా ఎండవేడిమితో నగరవాసులు కావచ్చు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. గ్రామీణ జిల్లాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కూలీలు కావచ్చు, వ్యవసాయ పనుల నుంచి వెళ్లే వారంతా కూడా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల్లోపు మాత్రమే వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే 10 తర్వాత నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎండ వేడిమి కావచ్చు, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో కూడా ఇబ్బందులు పడ్డటువంటి నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు కిమ్స్కాయ అధికారులకు సూచనలు తెలియజేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, వరంగల్ నగర వాసులందరికీ కూడా తప్పకుండా జాగ్రత్తలు తీసుకుని బయటికి రావాలి. ఉదయం 10 గంటల తర్వాత నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరు బయటికి రావద్దు. అత్యవసరమైతే తప్ప, మేజర్ పని అనుకుంటే తప్ప బయటికి రావద్దని కూడా చెప్పినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వాతావరణ శాఖ అధికారులు కూడా ఇంకా ఏప్రిల్ మొదటి వారంలో ఇలాంటి పరిస్థితులు ఉంటే మే వారం వరకు వచ్చి మధ్యలో కూడా ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 40 డిగ్రీల నుంచి 42, 41, 43 ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా అంతంగా కూడా 6 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైనా బయటకు వచ్చారు వారంతా కూడా ఒక వాటర్ బాటిల్ కానీ ఖర్చీపు గొడుగు ఇలా జాగ్రత్తలు పాటిస్తేనే మంచిది, లేదంటే అనారోగ్యానికి గురవుతారు. వృద్ధులు కావచ్చు, గర్భిణీ స్త్రీలు, పిల్లలంతా కూడా ఎండవేడికి ఎండకు బయటికి రావద్దని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే వాతావరణ శాఖ అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని చెప్పినప్పటికీ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు అయితే వర్షం పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏజెన్సీ ప్రాంతాలలో ఎక్కువ వేడిమి ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికే వడదెబ్బతో కావచ్చు, వడగాలితో కొంతమంది రైతులు మృతి చెందినట్టు అధికారులు చెప్తున్నారు. ఇంకా పూర్తిగా అసలు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఈ ఎండగా వేడిమితో కావచ్చు, వడదెబ్బతో, వడగాలితో వివరాలు అయితే అధికారులు వెళ్ళడం చేయాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఎండలు మండిపోతున్నాయని చెప్పుకోవాలి. ఆమెని తిరుపతి. రైటిక, ఉష్ణోగ్రతలైతే రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇంకా తెలంగాణకి సంబంధించి ఓవరాల్ గా పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్ చెప్పండి. థ్యాంక్ యూ అమని. గడిచిన కొన్ని రోజులుగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 8 గంటల నుండే భానుడు భగమానుడు అంటున్నాడు. అతనికి మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు కూడా జనం కూడా జంకుతున్నారనే చెప్పొచ్చు. అతనికి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలో మార్పు వల్లే ప్రస్తుతం వేడి ఎక్కువగా ఉందని చెప్పి కూడా నిపుణులు అయితే చెప్తున్నారు. మున్ముందు కూడా వేడి తీవ్రత మరింత ఉండొచ్చు అంటూ కూడా హెచ్చరిస్తున్నారు. తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ముందుగా వృద్ధులు, పిల్లలు, పక్షుల పైన ఈ ప్రభావం ఉంటుందని కూడా చెప్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న చూసుకున్నట్టయితే సుమారు 40 డిగ్రీల సెల్సియస్ దాటడంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. మొత్తానికి నిడమనూరు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, గద్వాల జిల్లాలో ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్ కి అయితే చేరుకుంది. ముఖ్యంగా నడమనూరు 44.5 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉష్ణోగ్రత రాష్ట్రంలో అత్యంత వేడిగా ఉండే ప్రదేశంగా మారింది. మొత్తానికి షేక్పేట గరిష్టంగా 41.5 డిగ్రీల సెల్సియస్ తో నమోదైంది. మొత్తానికి ఏదైతే ఈ 3 రోజులు కూడా వేడిగాలలో రాష్ట్రంలో హీట్ వేవ్ గురించి చర్చగా ప్రారంభించగా మొత్తానికి సోమవారం నుండి కూడా రాష్ట్రంలో కూడా పూర్తిగా ఎండలు విపరీతంగా ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. అలాగే రాబోయే 3 రోజుల్లో కూడా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తాయని, అలాగే తీవ్రమైన వేడి నుండి తాత్కాలిక ఉపశమనం పొందొచ్చు అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేశారు. అలాగే ఉపశమనం నుంచి ప్రారంభం